రవికృష్ణ నవ్య గోస్వామి వీళ్ళిద్దరు పేరు సీరియల్స్ లో చూడడానికి సూపర్బ్ గా ఉంటుంది. సీరియల్స్ లో వీళ్ళిద్దరూ ఎంత చక్కగా అయితే ఉన్నారో, బయట కూడా వీళ్ళిద్దరూ చాలా మంచి క్లోజ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అయితే చాలా మంది వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్నది ప్రేమి అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ మాత్రం ససేమిరా అలాంటి రిలేషన్ ఏమీ లేదని, మేమిద్దరం మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే నవ్య బర్త్డే సందర్భంగా రవికృష్ణతో పాటుగా శివజ్యోతి అలాగే తన భర్త గంగూలీ అందరూ కలిసి తన బర్త్డేని చాలా ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేశారు. అంతేకాకుండా తన అన్న అయిన వినయ్ అలాగే వదిన వచ్చేసి ఐశ్వర్య పిసి వీళ్ళందరితో కూడా కలిసి ఉదయం తన టెంపుల్కి వెళ్ళి ట్రెడిషనల్గా జరుపుకోవడమే కాకుండా ఈవినింగ్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించి ఆమెకథలో వీళ్ళిద్దరూ అంటే రవికృష్ణ అలాగే నవ్య ఇద్దరు కలిసి నటించారు. ఆ సీరియల్ సక్సెస్ అయినప్పటికీ కూడా కొద్దిగా త్వరగా ముగిసిపోవడంతో మళ్ళీ వీళ్ళిద్దరు క్రేజీ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నవ్య బర్త్డే సందర్భంగా రవి తన కోసం ఒక డిజిటల్ వాచ్ ని ప్రజెంట్ చేశాడంట. ఎప్పటి నుంచో నవ్య ఒక వాచ్ లో అన్ని రకాల గ్యాజెట్స్ కి సంబంధించి అంటే అన్ని రకాల గ్యాజెట్స్ లో వాచ్ ని ఎక్కువగా ఇష్టపడేదంట. తను తీసుకున్న ఆహారపు క్యాలరీస్ కానీ, తను నడిచిన క్యాలరీస్ కానీ, లేకపోతే తన అలారమ్స్ కానీ, ఇట్లాగా అన్ని రకాల ఫీచర్స్ ఉన్న ఒక వాచ్ గ్యాడ్జెట్ ని ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటుందట. దానికి సంబంధించి రవికృష్ణ తనకు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైన పేరు కేవలం సీరియల్లోనే కాదండి, బయట కూడా. మరి వీళ్ళిద్దరూ త్వరలోనే ప్రేమలో పడతారా, పెళ్లి చేసుకుంటారా అంటే మాత్రం దానికి సమాధానం కాదని చెప్తుంది.